महत्तर वैभव का उ विश्वकर्म चेत निर्माण होगा आ श्रीकृष्ण स्वामी अंतपुर अड़ते चपार फला बैलदेरी वेला आ द्वारपालकुलु उन्नारु कापला वारिकि चेप्पाडु नेनु ब्रह्मदेशं नुंडि वस्तुन्नानय्या ब्राह्मणुनु शुभलेख स्वामिकि इय्यालि नेनु उद्देशं वस्तुन्नानु शुभ शुभलेख अंटे वदिलेसेशारट बयलुदेरि वेल्लिपोयाडु आ ब्राह्मणुनु నగరుందు నగరు ప్రవేశించి అంటు కనకాసి కనకాతన శివుండైవించేసి ఉన్న సర్వేశ్వరుని దూచి పెండి పోం కొడుకు తమ్మని దీవించిన అక్షతలు ఆ శరస్సును వేశారట వేసి పెండి కొడుకు దావిసింగారు జీవించారట జీవించే వరకు సర్వేశ్వరుండు కలకాతనందున నుండి గదాదు నదిగి బ్రాహ్మణుని ఆదరించి ప్రతిదినమును దేవతలు తనకు పూజ చేయు విధంగా పూజించి సరస పదార్థమైన అన్నము పెట్టించి గోవునిచ్చి వెతించిన ప్రియంబులాగో ఆసురుండైన భూసురుంచేరి అతని పాదంగులు ఓడిలో నుంచి మెల్లన ఒత్తుతూ అతని చెట్లని నగరు అంతఃపురం నుండి ప్రవేశించాడట పెళ్లి కొడుకు కంపెని దీవించిన అక్షతులేశాడట వేసే వరకు ముసి ముసి నగవులు నవ్వుతూ బ్రహ్మణ్య దేవుడైన హరి తన గద్ది ఎట్టి దురదిగి అనట బాలుదిగాడట దిగి ఆదరించి ఆ బ్రాహ్మణుని సరస పదార్థం పైన అన్నంబు పెట్టించి తీసుకుపోయి ఆ దివ్యాన్నమును పెట్టించాడట దివ్యాంబరాభరణంబుల సంగి గోవునిచ్చి దివ్యాంబరాభరణాలను కూడా ఇచ్చాడట ఓ గోవును చదివించాడట సాంప్రదాయం అది చదివించి ఆసనంబుల ఆ బ్రాహ్మణునిచ్చి తాను కూర్చునే ఆసనం మీద కూర్చున్న పెట్టాడట బ్రాహ్మణుని ప్రతిదినందును దేవతలు తనకు పూజలు చేసి చందం పూజించి ప్రతిరోజు దేవతలు వచ్చి తను ఎలా పూజిస్తూ ఉన్నారు ఆ ప్రకారంగా పూజ చేశాడట బ్రాహ్మణులకు అతని పాదంబులు ఉడులు పెట్టి మెల్లన ఒత్తుచూ కూర్చుని ఆ ఒడి ఒట్టుకుని ఒత్తుతూ ఉన్నాడట బ్రాహ్మణుని యొక్క పాదములు ఈ బ్రాహ్మణుని అచ్చల చెప్పుడు లేచిపోయింది మెల్లన అతని చెట్టయ్యే మెల్లగా ఒత్తుతూ అంటాడట ఎవరి దేశం ఇది ఎలా ఇవ్వ దాటి దాటి
బ్రాహ్మణుడా అది ప్రశ్న చేశాయట. ఆ సర్వేశ్వరుడు వేరేగా తిని ఆనందపడి, స్వామి విన్నుము వెద ప్రదేశమున వీరుడు పుండిన భక్త భీష్మగుండను ఒక భక్త రాజుగలడు. అతనికి ఏవురు పుత్రుడు అందు అగ్గజుండు రుక్మినా పరగు అందర గుంగట కొట్టు చెల్లెలై మనుజ వదేంజ్య పుట్టే ఒక మాణిని రుక్మిణి నా ప్రతీతయై. ఓ స్వామి, వెలుము విదర్భ దేశముందు పుణ్యన భక్త భీష్మగుండలు విదర్భ దేశమునందు పుణ్యన నగరమునందు ఉన్నారయ్యా. ఆ దేశమును పరిపాలిస్తూ ఉన్నాడు భీష్ముడు అనే ఒక మహారాజు. అతనికి ఏ ఊరు పుత్రుడు, ఐదుగురు కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడు నాడే రుక్మి. అందర గుండెల కొట్టు చెల్లెలై అది ఐదుగురు తర్వాత పుట్టింది చెల్లెలు. రుక్మిణి నా ప్రతీతయై రుక్మిణి అనే యొక్క పేరు చేత పుట్టిందయ్యా. ఆమె సౌందర్యమునందు గాని సమస్త సద్గుణములందు గాని ఆ లక్ష్యతో సమానం మహా సౌందర్యవతి. ఆ ఇందు వదన నీకు దాస్యంపు చేయగోరి ఆ ఇందు వదన నీకు దాస్యంపు చేయగోరి శుభలేఖ పుట్టించే అరథరింపుము. ఇదిగో శుభలేఖ చదవన్నమాట అని ఆ ఇచ్చాడు. ఆమె రాసించినటువంటి యొక్క శుభలేఖ ఇచ్చాడట. అన్ని మనం చెప్పలేదు అది గుణములు వర్ణించి చెప్పి ఆ శుభలేఖ ఇచ్చాడట. ఇదే చూచారట శ్రీ యోజిత్య రాజమాన వర్షస్థలు రాస్తూ ఉన్నదట. దాని మీద
శ్రీయోజిత్య రాజమాన వచ్చస్థలుండును ఆన కిరీట కేయూర ముక్త దామోదర మన్నన పీతాంబరాది దివ్యభూషణ భూషితుండును భూమార నివారణార్థము గృహీత లీలా మానుష విగ్రహు దేవాది దేవుడు వసుదేవ నందనుడు అయినా శ్రీకృష్ణునకు రుక్మిణి రాయించుకుంటూ రాసులు పొందుతున్నటువంటి యొక్క మనవి అనగట చూచారట గంభీరంగా ఉండు శ్రీయో శక్తి రాజమాన వచ్చస్థలు వచ్చస్థల ముందు లక్ష్మి కలిగినటువంటి వాడు ఆటకి దీనకేయుర ముక్త దామోదర మందన పీతాంబరాది దివ్యభూషణ భూషితు అదే దివ్యభూషణములన్నీ ధరించినటువంటి వాడు భూభార నివారణార్థ పరిగృహీత లీలా మానుష విగ్రహము ఈ భూభారము నశింపజేయటానికై ఈ యొక్క శరీరము ధరించిన వాడు దేవాది దేవాది దేవుడు అయితే ఎవరు వసుదేవనందరుడు వసుదేవనందనుడైనటువంటి యొక్క ఆ శ్రీకృష్ణులకు ఆ విదర్భ దేశపు రాజు రాజు నాడి భీష్ముడు కుమార్తె విప్పిడి రాయుతున్నటువంటి శుభయాత్రలో అని రాసిందట చాలా గంభీరంగా ఉన్నదట చాలా సంతోషించాడు స్వామి పుట్టినది నిన్నే కోరుకున్నాను సుమారు ఇతరులు మనస్సు నందు తలంతున్నా తలంతలేదు అటువంటి నన్ను శిశుపాలుడికిచ్చి వివాహం చేయవలనే ఉద్దేశం చేత మా అన్నగారు పొట్టుబట్టి ఉన్నాడు లగ్నం నిశ్చయించాడు కనుక దేవుడు వారికి వాస్తువు ఉన్న శుభలేక ఏమరించి ఉన్నారు కనుక నీవు వచ్చి ఆ శిశుపాలాదులందరినీ కూడా నరికి నన్ను తీసుకుని పోవలసింది శ్రీయుత మూర్తియో పురుష సింహమా శ్రీయుత మూర్తియో పురుష సింహమా సింహము పాలిసొమ్ము గోమాయువు గోరు చందమున మత్తుడు చేయుడు నన్ను నీ పదాంబు గర్జాయిని అయిన నన్ను దావుడి గోగు ఒలిపోవతలంచే ఓ స్వామి దేవర వారి పాదాలను మనస్సునందుకున్నటువంటి నన్ను ఆ శిశుపాలుడు నాడి సింహము పాలుసొమ్ము సింహము వచ్చే భాగాన్ని నక్క ఎత్తుకుపోదలించిందట ఎక్కడికి ఎత్తుకుపోద్ది అది అలా ఉరివి చూసేవారికి అలాగే వాడు పట్టుబట్టి ఉన్నాడు శిశుపాలుడు కనుక దేవర వారు రావలసింది రాక్షస వివాహమునందు నన్ను తీసుకుపోవలసింది అయితే ఎలా తీసుకుపోవాలి ఆ రాజనగర్లో ప్రవేశించేది ఎట్లాగు అది ఆలోచిస్తారా తమరు లోపలి సౌధంబులో నవర్తింపంగతే వత్తు కావలి వారల గల బంధువుల తంపి కాని తేరాదని కమలమేనా భావించదేని ఉపాయంబు చెప్పేదా నాలుగు కులదేవ యాత్ర చేసి నగరం గుయలువడి నగజాతకులు నక్క పెళ్లికి మును పుట్ట పిండి కూతు నెల నిమ్మవారు పంపుదు నేను నట్ల పొరము వెలువడి తెలిచి భూతనాథు సతికి బ్రకంగ నీవు నా సమయముందు వచ్చి కొని పొంగు నవాజ చరిత అయితే
లోపలి సౌధంబులొన వద్దింపంగ దేవత్తునే నిన్ను దెత్తునేరి. నీవెక్కడ అంతఃపురంలో ఉంటావు, నిన్ను దెత్తులు వచ్చేగల కామలి వారల గల బంధువుల దండి కాని కేరళాలని కమలమయ్యలా. ఆ కావలి వారిని బంధువులు అందరినీ చంపితేగా తీసుకొచ్చేది. ముందుగానే వెళ్లి వెళ్లి చంపడమా బావి నిలిచేదేని కుపాయింపు చెప్పిన నాలింపు కుల దేవ యాత్ర చేసి అలా దాంతవద్దు. అప్పుడు దేవతోడనే మాకు వెలుపులున్నది నగరం వెలుపల నగజాతకు మొక్క నగజాతమనే పార్వతి ఆమె మొక్కటానికై పెళ్లి కూతురు చేసి ముందు పంపిస్తారు. అతి సమయమున వచ్చి నన్ను చూసుకోవలసింది సుమా. నీకేం అడ్డు లేదు, ఉండేలాంటి నేను సిద్ధంగా ఉంటాక. ఎవరు నాయంటో రాదు, ఇది పూజి దేవతా పూజకై వస్తూ ఉన్నాను కనుక అప్పుడు ఎవరు అడ్డు ఉండదయ్యా. రాసిందట వాయు కూడా రాసింది చాలా బాగా ఉంది. అంటే బ్రాహ్మణం చూసి బ్రాహ్మణోత్తమా పలి పలి సంతోషమయ్యే బ్రాహ్మణోత్తమా పలి పలి సంతోషమయ్యే బ్రాహ్మణోత్తమా
జరుగుతున్న రుక్మిణీ దేవి జరుగుతును. ఆమె నన్ను ఓడిపోయిన విషయము నాకు తెలుసు. దాని అన్న రుక్మి ఉన్నాడే పట్టుపట్టిన విషయం కూడా నాకు తెలుసు. తెలియపోలేదు కానీ వస్తా. ఆ భీష్ముని యొక్క నగరమునందు ప్రవేశించి స్వరాసురుడాటైనప్పటికీ వారిని అందరినీ ఛేదించి ఆ రుక్మిణీ దేవి దిస్తులు వస్తారని చెప్పు. ఇందులో ఏమి సందేహం లేదు సుమా అని ఏమైనా రాసి ఏమిటా వాళ్ళాడు స్వామి గీరు రాసి ఎందుకు వస్తారేట తప్పకుండా. వెళ్ళిపోయాడట బ్రాహ్మణుడు చెప్పి వెళ్ళిపోయాడట. విష్ణుని యొక్క రాజధానికి వెళ్ళారట. పని ఎలా ఉంది ఇక్కడ చాలా బాధపడిపోతూ ఉన్నదట. బాధపడుతూ ఆహారం లేదు, భోషణములు అలవరించడలేదు, కేశములు చూడలేదు, ఆ కృష్ణగత చిత్తములు తిప్పలేక బాధపడుతూ మనస్సు నందు అనుకుంటుందట గరుడా భూసురుడే గనో నడుమ మగశ్రాంతుడై చిక్కెను విరిగుతుంది తప్పుగా తలచెను పిచ్చరాజును ఈశ్వరుం నలుగీలించును. ఆర్యా మహాదేవియు నన్ను రచింపదరుంగులో ఎరుగదు నా భాగ్యం తొందరు. అనుకుంటుందట గరుడా భూసురులే గరు ఈ బ్రాహ్మణుడు నాడి అగ్నిచ్యోతుడు వెళ్ళరా వెళ్ళరా చాలా దూరం నడుమ మగశ్రాంతుడై చిక్కెను ఎక్కడన్నా అలసి గడుపులు విశ్వేశ్వరుడు ఇలా ఎండరు సరిపోయారు బ్రాహ్మణుడు విని కుట్టుని తప్పుగా తలచెను. పోయి చెప్పగా ఆ రెండో పెళ్లి కొడుకు ఏమిటి నేను వెళ్ళటం ఏమిటి అని ఇది తప్పు వెళ్ళబోతాను అనుకున్నాడేమో. ఈశ్వరుణ్ అనుకూలించును సర్వేశ్వరుడు అనుకూలించురా నాకు అనుకూలించరా ఆర్యా మహాదేవి నన్ను రక్షించు ఆ పార్వతి అమ్మవారు నన్ను రక్షించుదా ఆమెకు దేవుడు లేదు నా భాగ్యం ఎట్టున్నదు ఏమి నా భాగ్యం ఎలా ఉండదు. లగ్నం వెళ్ళి వివాహమాగదితే నేలారాడు బొందుడు ఉద్విగ్నం పయ్యడి మానసం బాధపడిపోతున్న దట. లగ్నం వివాహం గదిసే రేపే వివాహం వచ్చాడు ఎలా రాడు గోవిందుడు ఉద్విగ్నం బయ్యడు మానసం వినను నా మనసు వరదే చిత్రమైపోతున్నది నా విషయం విన్నారా వెళ్ళేదా సన్నేశాడు నా భాగ్యం ఎలా ఉన్నదు అది బాధపడిపోతూ ఉన్నదట. అటు సమయంలో ఆ అగ్ని జ్యోతులు ఉన్నాడే చక్క బయలుదేరాడట. సర్వేశ్వరుడు అక్కడ ఇచ్చాడు కదా గోవులు ఇంకా దాని అవన్నీ కట్టుకున్నాడు కట్టుకుని గోవును తోలుకున్నాడు వస్తూ ఉన్నాడట. ఇంటి దగ్గర దాన్ని కట్టి వేశాడు ఆ ధనమంతా ఇంట్లో పెట్టి బయలుదేరాడట. బయలుదేరి వెళ్ళాడట ఆ రాజనగరులో ప్రవేశించాడట కూర్చుని ఉన్నదామే
కానీ గవాల్ని అడగలేరు గొప్ప కార్యం. ఏం జరిగిందో అమ్మా, నేను వెళ్ళే కార్యము అంటే గబ్బగబా చెప్పకపోతే ప్రాణం లేచిపోతాం. అందుకని ఆంజనేయ స్వామి వారు క్రియాపదాన్ని ప్రయోగించేవాడట ముందు బాధపడతారేమోనని చూచి తిని సీతలు అనేవాడు. ముందు క్రియాపదాన్ని సీతలు చూచారు, ఎవరిని సీతలు తర్వాత చూచారనే వారికి ఆనందపడతారు అందరూ. అలాగే ఆ వచ్చినటువంటి వాడు కార్యములు వెళ్లి వచ్చిన వాడు వాడు తెలియజేయాలి ఇతరులకి. వీడు బాధ పడిపోతూ ఉంటాడు కదా, ఊళ్ళు పొంతులు ఉండేవాడు శిష్యుడు అంట, వాడు గొంతు బాగా ఉంటుంది. ఎప్పుడు ఏ మాట చెప్పినా కొంచెం రాగఛాయగా చెప్పరా అంటూ ఉండేవాడు, కొంచెం రాగద్దాంరా చాలా బాగా ఉంది. సరేనండి, అక్కడి నుంచి బాగా అలవాటైంది. నేను ఒక రోజున వెళ్ళానట గురువుగారి దగ్గరికి. ఏమండో గురువు మరీ బాగా ఉందా దేవర వారి ఇల్లు ఎదా అగ్ని ముట్టు కొన్నదండి. ఇంకేముంది అయిపోయింది ఏమి లేదు ఆ దృశ్యాలు ఇంతసేపు చెప్పేది మీరు రాగాలండి ఇక్కడ నియోగించేది అదే తమరు ఏమన్నారు ఏది చెప్పినా రాగం మీద అనమల్ల తమరు అయితే కదలేటప్పుడు కూడా ఊళ్ళు తగులుడుతుంటేను ఎనవంతా ఇదివరకు సైకిల్ ఎక్కొచ్చాడట ప్యాంటు పీటే సైకిల్ ఎక్కొచ్చి దిగి సిగరెట్ పెట్టాడు నోట్తో. ఎప్పుడు బిగిరైంది ఇదన్నా బిగినట్టు ఎప్పుడు బిగినైంది అది ఇది ఆడు మొదలే హాళ్ళు కాదు. ఇప్పుడు ఒక్క రోజు తాటి పట్టు తీసుకుని రెండు బాధ్యత ఇప్పుడే బిగినైంది రా. కానీ అలా ఉండకూడదట ఆయనే చెప్పాలి. ఆనందంతో వస్తూ ఉన్నాడట బ్రాహ్మణుడు. అమ్మా మెచ్చ భగత్తులో అన్న దిక్కి అమేయ ధనావళు ఇచ్చే నాకు తల్లి మెచ్చ భగత్తులో ఉన్నతికి నీ యొక్క గుణములను సంతోషించారమ్మా సర్వేశ్వరుడు. అమేయ ధనావళు ఇచ్చే ఏ విధానం ఇచ్చాడు ఏ విధానం ఏ విధం పోయేలేక గొప్ప తేగిపోయి వదిలిపెట్టలా తెచ్చా అట్లాగే దావచ్చ సుపరిశరాయుధుడు సురాసురు నల్ల నడ్డమై వచ్చిన పోలు సమస్తమైనటువంటి ఇంద్ర దేవతలు మొత్తం 33 కోట్ల దేవతలు 66 కోట్ల రాక్షసులు వచ్చినప్పటికీ ఆ సుపరిశరాయుధుడు నాడే వారిని అందరినీ నరికి నిన్ను తీసుకుని పోతాడమ్మా చెప్పాడు నాకు వస్తూ ఉన్నాడన్నాడట. ఓ ఆనందం చేత దేహం తెలియలేదు ఆమెకు ఆనందపడి చాలా ఆనందపడిపోయేదిట. ఆనందపడి ఆమె ఆ అగ్ని జ్యోతిని చూచేటట స్వామి జలజాదేక్షను తోడి తెచ్చి దిగి జలజాదేక్షను తోడి తెచ్చి దివి నా సందేశం చెప్పి నన్నిలు అంబెట్టి నీవు నీ కృప బ్రతి
పెరిగి నీ అంత పుణ్యాత్మకు గలరీ. దీనికి ప్రచురకు గింగావింతగా నేరా మంజలి గావించద ఊసురాన్వయమణి సర్వంకు చిందామణి. ఓ బ్రాహ్మణోత్తమ జల వ్యాధేక్షరు జోడి తెచ్చిది వినా సందేశం చెప్పి సర్వేశ్వరుడు నా విషయం చెప్పి తీసుకుని వచ్చావు. నన్నిలు అంబెత్తిది నీ కృపం బ్రతికిది. నీ అనుగ్రహం చేత బ్రతికారయ్యా. నీ ఎత్తి పుణ్యాత్మకు నీ ఓడి మహాపురుషులున్నారే ఎక్కడా కూడా జలదే. దీనికి నేను నీకు ప్రత్యుపగతిగా వింతగా ఏడా. అయితే దీనికి నేను ఉపకారం ఏమి చెయ్యాలి. నేను ఎక్కడ ప్రపంచం ఇచ్చేప్పటికి నీ చాలదయ్యా. నీవు చేసిన మేళ్లకు గాదింపగానేరా చేయలేరు. ఇంత పనిచేసావు ఏం చేయాలి లేవు. కానీ అంజలి గాదించదూసురాన్వయమణి. ఓ బ్రాహ్మణోత్తమ నమస్కరిస్తూ ఉన్నానయ్యా నీకు సర్వంకు చింతామణి. బంధువులకు చింతామణి అయినటువంటి వాడా ఓ బ్రాహ్మణుడా నమస్కారం సుమారదట. తల్లి జాలదా నాకు ఇంకేమి చేయాలి మీరు. చాలు చాలు ఆనందం ఆనందం వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి అవతలకు పోయాలనుకుంటాడట. ఆ మహాదేవి ఏమైనా ఇచ్చింది. ఎప్పుడు ఎరగిన బాబు ఆ శ్రీకృష్ణ స్వామి ఇచ్చారు. నేను చదువు చెప్పి నేను ఇంత పని చేసి శ్రమ పెడితే అంజలి లాభించింది అంటే ఏ ఆ అంజలి చేయకపోతే నాకు లోక ఏమి లేదు. ఆమె గీయటానికి అయితే నన్ను చూసే వరకు ఆమెకి ఏమి ఇబ్బంది కొట్టలే. మరాకృత కర్మ విశేషమే అది లేదు. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరూ పని వేసుకున్నారట. ఆ వచ్చేవాడినే బాగు చేస్తానంటున్నారు లక్ష్మి. ఈ జ్యేష్ఠాదేవి అంటున్నారు నేను నేను పట్టుకుంటుగానేనా మోతి వాడు వస్తున్నాడు. రెండు పొదలు సందులు పెట్టిందట తీసుకుపోయి ధనం మూట. ఇది ఎక్కడ పోతాడు గాడి కొడుకు వెతుకుపోడు. బాగా తెరిచిపెట్టింది మూట రత్నాలు కనపడుతూ ఉన్నాయి. ఆ దరికొచ్చి మూడు అనుకుంటాడట. ఈ రెండు పదల సందున కన్నును మూసుకొని పోయిన నేను గట్టివాడ. కళ్ళు మూసుకుపోతేనే మగవాడిని అని పోతున్నా కలుపు దానికి ఎక్కు అవసరం వెళ్ళిపోయాట. ఏమందంటే అవసరం ఏమి అలాగే నాకు ఎముది పుట్టలేదు సుమా అని వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి ఇంటికడ చూశాడు. చూస్తే ఎలా ఉన్నది ఇల్లు. శీతవాత పాన్వీతమై పసలే ఏము సుతాముతాబుమయ్యేగి అది వరకు సూర్యచంద్రుడు తాండవిస్తూ ఉన్నారు ఇంట్లో. దాచా 30 రూపాయలు ఏం చూసేస్తాడు. అక్కడ కాకు అక్కడ కాకేశాడు. అటువంటి యొక్క ఇల్లు ఉన్నది. సూర్యచంద్రులు ఇద్దరు తాండవిస్తూ ఉన్నారట. అటువంటి ఇల్లు దేవేంద్రుడి యొక్క వైద్యంతో మేడ మాదిరి కావాలట. మాత్ర వైభవంగా ఉంది చూచాడు. ఆ జగదీశ్వరి అనేది అనుగ్రహించింది. ఎత్తుకు వస్తే నేను ఏమి ఇచ్చేవాడిని. ఏదైనా ఇస్తే పాని హర బస్తా ఇచ్చేదనుకో. ఏదో ధనమో ధాన్యం ఇచ్చింది ఎలా తెస్తాను నేను మయ్యలేనా అనే ఉద్దేశం చేత రక్షించింది సుమారి ఆనందపడి ప్రవేశించాట. అతి సమయంలో ఇది ఎలా ఉంది బయలుదేరాడు శిశుపాలు.